డిసెంబర్ 10వ తేదీ ఇక్కడ నేను స్వయంగా కొంతమంది స్వామీజీలతో లోయర్ ట్యాంక్ బండ్ కింద భాగ్యనగర్ గోరక్షా సమితి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గోశాలలో వేలాది మంది భక్తులందరం కూడా తరలి వెళదాం. ప్రతిరోజు గుడికి వెళదాం. డిసెంబర్ 10వ తేదీ మాత్రం గోశాలలకు వెళదాం, గోవుల్ని పూజిద్దాం, గోవులకి ఆహారం పెడదాం, అలాగనే ప్రతి గోవుని కాపాడుకుందాం. ఒక్క గోవుకి ప్రదక్షిణం చేస్తే భూమికి ప్రదక్షిణం చేసినట్టని మన పురాణాలు ఒక్కానిస్తున్నాయి. కాబట్టి గోరక్షను చేద్దాం. ఈ జగత్తుని, ఈ జాతిని, ఈ దేశాన్ని మనం కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ గోరక్షకి ప్రాముఖ్యతనివ్వండి, వేలాది మంది తరలిరండి. ఆ రోజు భాగ్యనగర్ గోరక్షా సమితిలో చేస్తాం. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో దేవాదాయ శాఖకు మేము వినతి చేస్తే తప్పకుండా డిసెంబర్ 10వ తేదీన గోరక్షా దివస్ని ప్రకటించి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆ పరిధిలో మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో గో పూజ జరగాలి, గోరక్షా దివస్గా ప్రకటించి వాళ్ళు ఘోషించారు. అలాగనే ఇప్పుడు త్వరలో రేపు ఎల్లుండిలో సీఎం గారు ఇక్కడ తెలంగాణ సీఎం గారి యొక్క వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకుని, వారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని కూడా కలిసి దీని యొక్క ఔన్నత్యాన్ని శాస్త్రీయమైన విధానంలో, ఎవరూ దీని గురించి వేరే మాట మాట్లాడకుండా, వాళ్ళ అహంకారమో వాళ్ళ వ్యక్తిగత రాగద్వేషాలు ఉంటే మనం మాట్లాడలేం కానీ మొండివాడికి మందు లేదు, కానీ నిజంగా వినాలి, దీని గురించి తెలుసుకోవాలి, మనం మంచి జీవన విధానంతో ఆరోగ్యకరమైన సమాజంలో బ్రతకాలి అనేటువంటి ఆరోగ్యకరమైన భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శాస్త్రీయమైన విధానంతో మేము తెలియజేస్తాము. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తాము. ఆ డిసెంబర్ 10వ తేదీ గోరక్షా దివస్గా ప్రకటించి ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా దాన్ని ఆచరింపజేసేలాగా ఏ రకమైనటువంటి ఇతర ఒత్తిళ్ళకి వంగకుండా దీన్ని ఆచరించాలని, ఇది హిందువుల యొక్క భావంగా దయచేసి పరిగణించొద్దు, ఇది ఒక ప్రకృతి పర్యావరణం, ఇది ఒక జాతి రక్షణ, ఇది ఒక మూగ జీవి మనకు పాలిచ్చి తల్లి కంటే ప్రత్యామ్నాయంగా, తల్లి పాలు లేకపోతే తన పాలు మనకు 90 ఏళ్ళు ఇచ్చేటువంటి ఒక తల్లి యొక్క ఆవేదన, ఆక్రందన, గోఘోష, గోవ్యధ, దాని నుంచి మనం ఆ గోజాతిని కాపాడుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి, మీ రాగద్వేషాలను పక్కకు పెట్టండి. డిసెంబర్ 10న బీఫ్ ఫెస్టివల్ మానుకుని కౌ ఫెస్టివల్గా చేసుకుందాం. గోవుని రక్షించుకునేటువంటి ఒక ఉత్సాహంగా, ఒక పండుగగా మనం తయారు చేసుకుందాం. దయచేసి యువతీ యువకులకు కూడా నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, మీరు వీళ్ళ మాయమాటల్లో పడకండి, దయచేసి అర్థం చేసుకోండి. మీ అందరికీ 10 డిసెంబర్ 10న ఉదయం 7 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్లో మనం భాగ్యనగర్ గోరక్షా సమితి వాళ్ళు నిర్వహించే ఘోషాల్లో కలుస్తాం. అలాగనే ఆశ్రమాల్లో, మఠ మందిరాల్లో, ప్రతి గుడి గోపురంలో, వీధుల్లో, సందుల్లో గోవుకి చక్కగా పూజ చేద్దాం, గోమాతను రక్షించుకుందాం. జై హింద్, జై భారత్.